గారి బాలాజీ భారతీయ జనతా పార్టీ అచ్చంపేట. రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు అచ్చంపేటకు రాబోతా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా మళ్ళొకసారి ఈ అచ్చంపేట ప్రజలకు మాయమాటలు చెప్పడానికి ఈ అచ్చంపేట లోపల బహిరంగ సభలో పాల్గొంటా ఉన్నారు. ఈరోజు అచ్చంపేటకు వస్తున్నట్టు కేసీఆర్ గారిని నేను ఒకటే అడగదలుచుకున్నా, అయ్యా కేసీఆర్ గారు సిద్దిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావు, మరి నీ యొక్క ఇదే కాన్సెప్ట్ లోపల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావు, ఈ అచ్చంపేట లోపల ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ లోపల ఒక్క యొక్క లబ్ధిదారులంగా కాలు మోపలేదు, ఏ ముఖం పెట్టుకొని మరి ఎవరికి ఎన్ని ఇల్లు ఇచ్చినామని ఈ రోజు అచ్చంపేటకు వస్తున్నావు, అచ్చంపేట ప్రజలకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి అని చెప్పేసి 10 పడకల ఆసుపత్రి వసతులుగా లేనటువంటి దావకారం చేసి అచ్చంపేట ప్రజలను మోసం చేశావు, ఏ ముఖం పెట్టుకొని అచ్చంపేటకు వస్తున్నావు సమాధానం చెప్పాలి. అచ్చంపేట లోపల సహజ వనరుల నుండి ఉద్యోగాలు లేక విలవిల్లాడుతున్నటువంటి అచ్చంపేట ప్రాంతాల లోపల ఆ సహజ వనరుల పైన ఒక్క కంపెనీ కూడా పెట్టకుండా, ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని మరొకసారి అచ్చంపేట ప్రజలను మోసం చేయడానికి వస్తున్నావు సమాధానం చెప్పాలి. అదేవిధంగా సాగునీళ్ల కోసం మరి ఎత్తిపోతలు అమరాబాద్ ఎత్తిపోతలు ఎక్కడమైంది, చెన్నసాగర్ యొక్క పొడిగింపు ఎక్కడమైంది, ఈ యొక్క రుసు చెరు యొక్క ఆధునీకరణ ఎక్కడమైంది, మైదాన చెరు ఎక్కడమైంది, అవన్నీ కూడా ఆగమేఘాలమైన చేస్తా అని చెప్పేసి గత సంవత్సరం ఎన్నికల లోపల మీరు మీ కుమారుడు మరి కళ్ళపల్లి మాటలు చెప్పి అచ్చంపేట ప్రజలను మోసం చేసి నేటి వరకు కూడా తట్టని మట్టి చేయలే, గడపర ఏలే, ఏ మొహం పెట్టుకొని అచ్చంపేట వస్తాను, మరొకసారి అచ్చంపేట ప్రజలని ఏ రకంగా మోసం చేయాలనుకున్నామో అచ్చంపేట ప్రజలకు సమానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అన్ని రకాలుగా అచ్చంపేట ప్రజలను మోసం చేసినటువంటి నువ్వు మరొకసారి మాయమాటలు చెప్పడానికి మోసం చేయడానికి వస్తా ఉన్నావు. అచ్చంపేట ప్రజలారా ఒకసారి గమనించండి, ఈ కేసీఆర్ ప్రభుత్వము 9 సంవత్సరాల లోపల ఎవరికేం చేసింది కూడా లేదు. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము ఈ యొక్క అచ్చంపేట నియోజకవర్గం లోపల ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటిది ఏది కూడా శూన్యము, నిర్మాణాత్మకమైనటువంటి పనులు ఏ ఒక్కటి చేయకుండా, అచ్చంపేట ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏ ఒక్కటి చేయకుండా అచ్చంపేట ప్రాంతం లోపల దర్జాగా కోట్ల రూపాయల యొక్క భూములని కొనగొడతా ఉంటే, కబ్జా చేస్తా ఉంటే చూస్తూ ఉన్నటువంటి ఈ పాలకులని తరిమి తరిమి కొట్టాలి. రాబోయే రోజుల పల బీఆర్ఎస్ బొట్ట పెట్టాలి, భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.